हेलो फ्रेंड्स, वेलकम टू आरपीएस किचन। नेनु मी पावनी। इवाल्टि मन स्पेशल अंदर फेवरेट स्वीट रेसीपी अयिनटुवंटि क्यारेट हल्वानी एला तयारु चेसुकोवालो चूद्दामु। एक्कुव क्वांटिटी तो क्यारेट हल्वानी चला सिंपल प्रोसेस लो एला चेसुकोवालो चूपिस्तानंडि। सॉफ्ट टेक्स्चर तो पर्फेक्ट टेस्ट तो सिंपल गा प्रिपेर चेसेयोच्चु। अंदरु क्यारेट हल्वा चेसे प्रोसेस पेद्ददिगा फील अवुतारु। అందులో క్యారెట్ని తురిమే పని కూడా ఉంటుంది। సో అలా కాకుండా చాలా సింపుల్ వేలో క్యారెట్ హల్వాని ఇలా చేయండి ఒకసారి। చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా। ఈ క్యారెట్ హల్వా కోసం నేను ఇక్కడ 1 కేజీ క్యారెట్లను తీసుకున్నానండి। వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి। సో ఇలా క్యారెట్లకి పైన ఉన్న తొక్కుని తీసేయండి। ఇలా అన్ని క్యారెట్లకి తీసేసుకుందాము। ఇలా నీట్ గా పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది క్యారెట్ హల్వా, తురుముకునే పని లేకుండా। టేస్ట్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి। మీరు కావాలంటే తురుముకోవచ్చు। నేనైతే ఎక్కువ క్వాంటిటీ ఉందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను। ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుందండి, కాబట్టి చిన్న ముక్కలు చేసుకోండి। ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్ తీసుకోండి, డ్రైగా ఉండాలి। ఇందులో 10 నుంచి 12 ఇలాచిని యాడ్ చేసుకోండి। నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకోవాలండి। షుగర్ వేస్తే ఇలాచి బాగా నలుగుతుందని వేసానండి। సో ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక కప్ లోకి తీసుకుందాము। నెక్స్ట్ అదే జార్ లోనే ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము। రెండు పిడికలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు। చిన్న జార్ తీసుకోండి పర్టిక్యులర్ గా, ఎందుకంటే చిన్న జార్ లో వేసుకుంటే బాగా బ్లెండ్ అవుతుంది। అదే పెద్ద జార్ లో వేసుకుంటే బాటమ్ లో అంతా మెత్తగా అయిపోతుంది, పైన అంతా ముక్కలు ముక్కలుగా ఉంటుంది। అందుకని పర్టిక్యులర్ గా చిన్న జార్ తీసుకోండి। చూడండి ఈవెన్ గా బ్లెండ్ అయ్యింది। దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము। ఇలా అన్ని క్యారెట్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। చూడండి సన్నగా తురుములాగే వచ్చింది। సేమ్ మనం తురుముకుంటే ఏ టెక్స్చర్ అయితే వస్తుందో అలాగే వచ్చింది। ఇప్పుడు ఒక మందపాటి గిన్నె గాని లేకపోతే నాన్ స్టిక్ పాన్ గాని తీసుకొని ఇందులో ఒక 4 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాము। ఘీ హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి। ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేయండి। సో ఇలా మొత్తం వేసుకున్నాక నేతిలో బాగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయాలండి। చెమ్మ లేకుండా 10 నిమిషాలు బాగా కాస్త కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి। మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, చెమ్మ అంతా డ్రై అయిపోవాలి। నెక్స్ట్ 100 ml కప్ తో ఒక కప్పు మిల్క్ తీసుకోండి। దీంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక 2 పించెస్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి। మీకు నేచురల్ కలర్ లో హల్వా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు। 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో బాగా డ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫుడ్ కలర్ కలుపుకున్న ఈ పాలని యాడ్ చేసుకుందాము। ఫుడ్ కలర్ కలిపిన పాలని వేసుకున్నాక బాగా కలుపుకోండి। నెక్స్ట్ ఇది 1/2 కేజీ పచ్చి కోవా అండి। దీంట్లో షుగర్ ఏమీ ఉండదు। ఈ కోవాని యాడ్ చేసుకొని బాగా మొత్తం మిక్స్ చేయండి। ఈ కోవా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం। కోవా వేస్తే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది। లేదా మీరు కోవా బదులు 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చండి। ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్ గాని లేకపోతే మీరు మరో కప్పు పాలుని యాడ్ చేసుకొని హల్వా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించి తీసుకుంటే సరిపోతుంది। నేనైతే ఇక్కడ 1/2 కేజీ పచ్చి కోవాని వేశానండి, కాబట్టి పాలు గాని మిల్క్ పౌడర్ గాని వేయలేదు। కానీ మిల్క్ పౌడర్ కన్నా కోవా వేసుకుంటేనే ఈ క్యారెట్ హల్వా మరింత టేస్టీగా ఉంటుంది। సో కోవా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి। హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని మాడకుండా కలబెట్టుకుంటూ ఉండండి। బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 కేజీ షుగర్ యాడ్ చేసుకోండి। మామూలుగా క్యారెట్ కొంచెం తీయగానే ఉంటుంది, కాబట్టి 1/2 కేజీ షుగర్ వేసుకుంటున్నాను। మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి షుగర్। ఇప్పుడు బాగా కలుపుకోండి షుగర్ అంతా కలిసే విధంగా।
షుగర్ వేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ అనేది పల్చబడుతుంది, అంటే కొంచెం లిక్విడ్గా అవుతుందండి. షుగర్ కరిగాక తీపి చూసుకొని షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ మాడకుండా ఉడకనివ్వండి. షుగర్ వేశాక 10-15 మినిట్స్ పడుతుందండి. చూడండి కాస్త దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ ప్లస్ ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకోండి. ఫైనల్గా ఇంకో 10 మినిట్స్ ఉంచుకోవాలండి, ఇంకా కాస్త దగ్గర పడాలి. ఈ లోపల మనం ఈ మిశ్రమాన్ని వేరే స్టవ్లోకి షిఫ్ట్ చేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేయించుకుందాము. కాబట్టి వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఘీ యాడ్ చేసుకుందాము. ఘీ హీట్ అయ్యాక ఇందులో 10 గ్రాములు జీడిపప్పులు యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయండి. నెక్స్ట్ అలాగే 10 గ్రాములు బాదం పప్పులు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ 2 పప్పులు బాగా వేగనివ్వండి. చూడండి కాస్త కలర్ చేంజ్ అయ్యింది, పప్పులు బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10-15 గ్రాములు ఎండు ద్రాక్ష కిస్మిస్ వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకున్నానండి, ఇవి మరింత వేగాల్సిన పని లేదు. మళ్ళీ ఈ క్యారెట్ హల్వాని షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొంచెం దగ్గర పడాలండి, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటున్నాను. చూడండి బాగా దగ్గర పడిపోయింది, చెమ్మ కూడా ఏమీ లేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్షలు వేసుకొని మిక్స్ చేసుకుందాము. అంతే అండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూశారు కదండి ఎంత టేస్టీగా నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీతో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఈ ప్రాసెస్లో కానీ మీరు చేశారంటే. సో మీరు కూడా ఇలా టేస్టీగా తక్కువ సమయంలో క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయండి. ఈ క్యారెట్ హల్వా కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.